जम्मू कश्मीर लोनी कधुवालो बालिक पै अत्याचार हत्य चेयडं दारुणमनी ऐक्यराज्य समिति आवेदन व्यक्त दारुणानिकी बाध्युलैन वारिपै कठिन चर्यलु तीसुकोवालनी भारत को विज्ञप्ति चेसिंदे। अटु ई केसु विचारणनु वेगवंतं चेयडं कोसं फास्ट ट्राक कोर्टुनु एर्पाटु चेयालनी जम्मू कश्मीर सीएम आ राष्ट्र हाईकोर्टुकु लेख राशारु। जम्मू कश्मीर लो एनिमिदेळ्ल बालिकपै अत्याचारं चेसि आमेनु हत्य चेयटं अत्यंत दारुणमनि ऐक्यराज्य समिति आवेदन व्यक्तं चेसिंदि। ई दारुणानिकि बाध्युलैन वारिपै अधिकारुलु चट्टं प्रकारं कठिन चर्यलु तीसुकुंटारनि आशिस्तुन्नट्लु ऐक्यराज्य समिति सेक्रेटरी जनरल आंटोनिया गुटेरस् पेर्कोन्नारु। భారత అధికారులు ఈ దారుణ ఘటనలో న్యాయం చేస్తారని ఆశిస్తున్నారని గుటెరస్ తరపున ఆయన అధికార ప్రతినిధి స్టీఫన్ డుజారిక్ వెల్లడించారు। బాలిక పట్ల అంతటి పాశవికంగా ప్రవర్తించిన మృగాలను శిక్షించాలన్నారు। మరోవైపు ఖతువా కేసుపై విచారణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాశారు। దోషులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ముఫ్తీ హైకోర్టుకు ఈ మేరకు లేఖ రాశారు। ఫాస్ట్ ట్రాక్ కోర్టు 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ముఫ్తీ కోరినట్లు సమాచారం। అటు ఈ కేసులో బాధితుల తరపున వాదించటం వదిలేయమని కొందరు బెదిరిస్తున్నారని మహిళా న్యాయవాది దీపిక రజావత్ ఆరోపించారు। వాయిస్ ఫర్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలైన దీపిక కతువా కేసు తరపున వాదిస్తున్నారు। జమ్మూ బార్ అసోసియేషన్ సభ్యురాలు కానందున ఈ కేసును వదిలేయమని జమ్మూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు స్లాతియా తనను బెదిరించారని దీపిక ఆరోపించారు। తాను క్లయింట్కు తప్ప ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదని ఇలాంటి బెదిరింపులకు తాను లొంగేది లేదని దీపిక స్పష్టం చేశారు। ఇదిలా ఉండగా ఈ కేసుపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది। ఇప్పటివరకు 8 మందిని సిట్ అరెస్ట్ చేసింది। అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు। వీరు సాక్ష్యాన్ని నాశనం చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి। మరోవైపు ఖతువా ఉన్నావులలో జరిగిన అత్యాచారాలు హత్యల సంఘటనలను నిరసిస్తూ టీఎంసీ కార్యకర్తలు నేడు ప్రదర్శన నిర్వహించారు। కొవ్వొత్తులను వెలిగించి పట్టుకొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు।